హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఎస్పీడి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చనాదాల్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చనాదాల్ 2 కప్స్ సోక్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్, వాటర్, ఆయిల్, ఉప్మా రవ్వ. మిక్సీ బౌల్ తీసుకొని మనం ఈ చనాదాల్ స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చనాదాల్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ చనాదాల్ వేసుకొని సాల్ట్ వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. దీనిలో ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసేయాలి. ఉప్మా రవ్వ 1/2 కప్ రవ్వ అయితే సరిపోతుంది. చూసారుగా, ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి తవా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకోవాలి. దోశ మనకి ఎంత థిన్గా కావాలంటే అంత థిన్గా వేసుకోవచ్చు. దీనిలో కావాలంటే మీరు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. చూసారుగా, క్రిస్పీగా తయారైంది. ఇప్పుడు మనం టర్న్ చేసి ఇంకొక 1 మినిట్ వేగనివ్వాలి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి అల్లం పచ్చడి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.